నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాసిచ్చినటువంటి ప్రసంగం, దాన్ని మొత్తం అంతా కూడా ఒకసారి మనం చూసినట్టయితే, సరే జరిగినటువంటి గందరగోళం ఇవన్నీ కూడా పక్కన పెడితే, గందరగోళం మధ్యలోనే ఏదైతే రాసిచ్చారో దాన్ని తూచా తప్పకుండా గవర్నర్ గారు చదివి వెళ్ళిపోయారు. సో ఆ వెళ్ళిపోయినటువంటి దాంట్లో ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చదివినటువంటి దాంట్లో కొన్ని ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. అంటే కొన్నిటికి పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, కొన్నిటికి లేవు. విమర్శనాత్మకంగానే మాట్లాడుకోవాలి కాబట్టి విమర్శనాత్మకంగానే మాట్లాడుకోవాలి. సో దీంట్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్డిపిలో 0.22% వృద్ధి సాధించింది. ఎంత గొప్ప అసలు, ఇంత వృద్ధి సాధించేసింది. వేసినటువంటి పన్నులు వీటన్నిటినీ కూడా చూసుకుంటే అసలు నా భూతోన భవిష్యత్. తలసరి ఆదాయం 15.87% పెరిగి 2,04,750 జరింది సగటు తలసరి ఆదాయం అనేది. సంవత్సరానికి 2,04,000 ఎంతో సంపాదించేస్తున్నారు. ఇంకా రాష్ట్రం పేదది ఎక్కడుందండి? అసలు లేనే లేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు దానికి. గతంలో పెరిగింది అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయి, అసలు ఉపాధికి ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం, దాని అనుబంధ రంగాలన్నిటివి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఆదాయం ఎలా పెరిగిపోయిందో తెలియట్లేదు. తలసరి ఆదాయం అనేది, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమల స్థాపన లేదు, మరి ఎలా పెరిగిపోయాయనేది తెలియట్లేదు. తర్వాత నవరత్నాల అమలు ద్వారా ఆర్థిక అభివృద్ధి కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏది, రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి అప్పులు తీసుకోవడం అన్న. ప్రతి వారం మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్లు వేలం వేస్తే వచ్చినటువంటి డబ్బుల్ని అటు ఓడీలకు గట్టలేక ఇటు చేయలేక ఇది తీసుకురావడమా, 5,00,000 కోట్లు ఇప్పటిదాకా అప్పు చేయడమా, ఇదే అండి నవరత్నాలతో ఆర్థిక అభివృద్ధి. చాలా కొత్త కాన్సెప్ట్ అది, అర్థం కానటువంటిది. ఎన్డీబీ సాయంతో రాష్ట్రంలో 6,400 కోట్లతో రహదారుల అభివృద్ధి జరిగిందిట. ఏ సంవత్సరంలో జరిగింది సార్ 6,400 కోట్లతో రహదారుల అభివృద్ధి? గవర్నర్ గారే వారిని అడగాలి, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఇప్పటికీ రోడ్లు మనం చూస్తూనే ఉన్నాం, ఏ విధంగా ఉన్నాయనేది, ఏం జరుగుతున్నాయనేది. ఎక్కడో అరకుర జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. దానికి తగ్గట్టుగా పెట్రోల్ మీద సెస్ కూడా పెంచి మన దగ్గర నుంచి ఎక్స్ట్రా పిండుతున్నారు. దాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మళ్ళిస్తూ దాని మీద లోన్లు తేవడానికి, రోడ్లను సైతం తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అభివృద్ధి ఎక్కడ జరిగిందో తెలియదు. 9,200 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులని 1,073 కోట్ల వ్యయంతో మరమ్మతులు అభివృద్ధి చేపట్టడం జరిగిందిట. ఎక్కడో తెలియదు, డీటెయిల్సే లేవు. పోలవరం పనులు 77% పూర్తయ్యాయి. 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి. ఏం సార్, అనిల్ కుమార్ యాదవ్ గారు మొన్న డిసెంబర్ 31 వచ్చేసింది, డిసెంబర్లో పూర్తి చేస్తామన్నారు. 2021 మార్చి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 2022 మార్చి కల్లా మేము నీళ్ళు ఇచ్చేస్తామని. ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి, 2023 నాటికి. ఇంకా 72% ఉంటే ఇక 75%, 5% పనులు పూర్తి అయ్యాయట. అందులో ఎంత ఖర్చు పెట్టారనేది తెలియనటువంటి విషయం. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదిరింది. ఒప్పందం కోసం ఒక్క యూనిట్కి 2.5 రూపాయల చొప్పున ఏడాదికి 7,500 కోట్ల వ్యయం అవుతుందట. మరి ఇందులో అత్యధికంగా కొంటున్నారా, ఇంకేమైనా ఇది చేస్తున్నారా తెలియనటువంటి విషయం దీనికి కూడా పూర్తిగా చెప్పట్లేదు. ఇక మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం సీపోర్టులు, భోగాపురం దగదర్తి ఎయిర్పోర్టుల నిర్మాణం మీద ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. చేతిలో రూపాయి లేదు కానీ చెల్లని కానీ తీసుకొని ప్రపంచాన్ని వెళ్తా అన్నట్టు వెనకటికి ఒక ఆయన. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ముఖ్యంగా గంగవరం పోర్టులో ఉన్నటువంటి వాటాలన్నింటినీ వదిలేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం, భావనపాడు, రామయ్యపట్నం పోర్టులు మూడింటిని అభివృద్ధి చేసేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అని, అలాగా భోగాపురం దగదర్తి ఎయిర్పోర్టుల నిర్మాణం మీద శ్రద్ధ తీసేసుకుంటోందని, జిల్లాకో ఎయిర్పోర్టు పెట్టేస్తా ఉన్నారు కదా అప్పట్లో, ఆ రకంగానే చేస్తున్నారన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగంలో 7,015 కోట్ల రూపాయల పెట్టుబడులు కార్యరూపం దాల్చేయట, ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించేయట. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు, ఏ ఒక్కదానికి లెక్క సరిగ్గా లేదు. ఉత్పత్తిని ప్రారంభించేసాయన్నారు, అసలు ఏ ఉత్పత్తి, ఏ కంపెనీలు ప్రారంభించాయనే దానికి వివరాలు శ్వేతపత్రంలో లేవు, ఎక్కడా లేవు. అసలు రిలీజ్ చేస్తే కదా శ్వేతపత్రం అనేది. దేశవ్యాప్త పారిశ్రామిక ఎగుమతుల్లో ఏపీ వాటా 5.8% ఉందని చెప్పారు. ఏపీలో 3 ఇండస్ట్రియల్ కారిడార్ల ద్వారా వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఎలా ఉందో నేను చదువుకుంటున్నప్పటి నుంచి
ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అవి జరుగుతూనే ఉన్నాయి ప్రయత్నాలు అనేవి. ఏ ప్రయత్నాలు, ఎందుకు ప్రయత్నాలు అనేవి అస్సలు తెలియనటువంటి విషయం. ఏపీలో సుపరిపాలనకి అనువుగా 26 జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వద్దు మొర్రో అని చెప్పినా కూడా ఇన్నానికి లేదా? ఆల్రెడీ లేఖ రాసింది కదా, లేఖ రాసి జనగణన పూర్తయ్యేదాకా అవసరం లేదు కొత్త జిల్లాలకు సంబంధించి అని చెప్తే, ఇప్పుడు మొత్తం అంతా కూడా మేము మార్చుకుంటాం మా ఇష్టం అని చెప్పి, అక్కడ ఒక పక్కనేమో వైసీపీ వాళ్ళు లేదు, టీడీపీ వాళ్ళు లేదు, మిగతా వాళ్ళు లేదు, అందరూ కలిసి ఆందోళన చేస్తున్నారు. మా జిల్లా అంటే మా జిల్లా, మాది కార్యాలయంగా కేంద్రంగా ఉండాలి, మాది జిల్లా కేంద్రంగా అని చెప్పి దాని గురించి కొట్టు చేస్తున్నారు. దానికి సంబంధం లేకుండా ఉంది పరిస్థితి. ఒకదానికి ఒకదానికి వ్యతిరేకంగా చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త జిల్లాలు ఏపీలో సుపరిపాలనకు అనువుగా, ఏ ఇప్పుడు ఉన్నటువంటి పాలనకి ఏమైంది, పాలన చేతగాకి ఇలాగే ఉంది పరిస్థితి, ఇక సుపరిపాలన కావాలంటే ఏం చేయాలి, 26 కింద విలగొట్టాలా? విడగొట్టేసి రేపు పొద్దున ఎవరో మంత్రి గారు చెప్పారట ఉత్తరాంధ్ర మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి, విడగొట్టేయండి, విడగొట్టండి ఆ రాయలసీమని ఉత్తరాంధ్రని ఆంధ్రని అంతని మొత్తం అంతా విడగొట్టేసేయండి, 3 ముక్కలు చేసేయండి. ఇదే ఉంది పరిస్థితి. అసలు ఆలోచన లేకుండా చేసేటువంటి పనులు వదిలేండి, దాని మీద అసలు డిస్కషనే వద్దు, మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బుద్ధి లేదు ముందు. ఇలాంటి వాళ్ళని ఓటేసి తెచ్చుకున్నందుకు మనం మనని దీంతో కొట్టుకున్నా పర్వాలేదు. తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, ఒకేసారి 5 డిఏలు విడుదల చేసింది. మరి రికవరీ అంటే ఏంటి సార్? రికవరీ, రీఅడ్జస్ట్మెంట్, కోర్టుకు కూడా వెళ్ళొచ్చారు కదా. 5 డిఏలా 7 డిఏలా ఇవ్వాల్సింది, 7 8 ఇవ్వాలనుకుంటా డిఏలు. 5 డిఏలు ఒకేసారి రిలీజ్ చేసింది, 27% ఇవ్వమంటే 23% ఇచ్చింది ఫిట్మెంట్ ఏదో దానికి సమ్ పిఆర్సీలో 11వ పిఆర్సీ అమలు చేస్తోంది. ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్ళకు పెంచడం జరిగింది. మరి నిరుద్యోగులు ఏమైపోవాలి? జాబ్ క్యాలెండర్ లేవు, ఇష్టారీతిని మేము నియమించేసుకుంటాం మా ఇష్టం అని చెప్పేసి అన్నారు. మరి ఏమనాలి, 62 ఏళ్ళకి పెంచమని ఎవరిని అడిగారా? అంటే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పని లేదు, ఈ రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి బెనిఫిట్లు ఇవన్నీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకో 2 ఏళ్ళు పని చేయించండి వాళ్ళ చేత. ఆ 2 ఏళ్ళు ఎలాగో అయిపోతాయి మనకి, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయి. రేపొద్దున ఆ ప్రభుత్వం వచ్చి 60 ఏళ్ళు తగ్గించింది అనుకోండి, కొత్త వాళ్ళు రావాలి, యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి, అప్పుడేంటి పరిస్థితి? అప్పటిదాకా ఏం చేయాలి? ఇంకా మాట్లాడితే 2 ఏళ్ళు తగ్గించాలి ప్రభుత్వ ఉద్యోగులకు, 50 55 వరకే లేదంటే 58 వరకే పనిచేయండి చాలు, ఇప్పుడు ఉన్నటువంటి దానికి యువతకి ఇంకా పెద్దపీట వేయాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇన్ని వాస్తవాలు ఇన్ని అవాస్తవాలు ఇందులో ఉంటే మరి ఏ విధంగా వీళ్ళు సమర్థించుకుంటారు? ఎవరు విమర్శించకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి, ఇంకా పై పైన మనం మాట్లాడుకున్నదే ఇన్ డీటెయిల్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే ఏం లేదు, చేతికి చెప్ప దానికి ఒక బొక్క ఇవే ఉన్నాయి. సో ఇది కాదు అని చెప్పి దాన్ని షుగర్ కోటెడ్ చేసి ఇగో ఇలా చెప్పండి అని చెప్పి ఒకటి రాసి ఇచ్చారు పేపర్ పాపం పెద్ద ఆయనకి, ఆయన దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయారు నిరసనల మధ్య. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం ఎక్కడ చర్చ అనేది ఉండదు. ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద తొలి అంకం. ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి డీటెయిల్డ్గా, అప్పటి వరకు దీంతో సంతృప్తి పడాలి.